కారులోనే చనిపోయిన వ్యక్తి తీరా కారులో చూస్తే భయానక దృశ్యం. అమెరికాలోనే ఒక వ్యక్తి కారులోనే చనిపోయి ఉండడాన్ని గమనించిన కొందరు డెన్వర్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కారు వద్దకు వెళ్లి చూడగా వారికి భయానక దృశ్యం అగుపించింది. వ్యక్తి ప్రాణాలొందిన కారును పరిశీలిస్తున్న సమయంలో 15 అడుగుల పెద్ద పాము అందులో ఉండటం చూసిన పోలీసులు షాక్కు గురయ్యారు. కాగా అది కారు యజమాని పెంచుకున్న పాముగా పోలీసులు గుర్తించారు. మోతాదుకు మించి మద్యం సేవించడంతో ఆ వ్యక్తి కారులోనే మరణించినట్టు పోస్ట్ మార్టంలో తేలింది. ఇక యజమాని చనిపోవడంతో పాము కారు నుండి తప్పించుకుపోవటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు దాన్ని పట్టుకొని వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు డ్రైవర్ విండో నుండి పాము బయటకు పడేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్ ఈ సర్పానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లోను మరియు ఫేస్బుక్లోను పోస్ట్ చేసింది. అంతేకాక పెంపుడు జంతువులతో బయటకు వెళ్లినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, ముఖ్యంగా పాములతో వెళ్ళినప్పుడు అసలు మద్యం జోలికి వెళ్లకూడదని మంచిది కాదని సూచించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మొత్తం వైరల్ అవడంతో అందరూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. పాము నిజంగా స్మార్ట్, తాగి వాహనం నడిపే వారితో ప్రమాదం అని పసిగట్టి కారు నుండి బయటపడేందుకు ప్రయత్నించింది అని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు పామును కాపాడేందుకు డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలంటూ కామెంట్ చేశారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేస్తున్న సమయంలో విషపూరితమైన నల్లత్రాచు వాహనం విండో ద్వారా లోపలికి వచ్చేందుకు యత్నించడం చూసి అతడు షాక్కు గురయ్యాడు.